గత ఎన్నికల్లో నల్గొండ జిల్లాను దత్తత తీసుకుంటామని మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ గెలిచిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఇక రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి కనిపిస్తుందని నల్గొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్న వెంకటరెడ్డి సమక్షంలో దాదాపు 200 మంది పార్టీలోను చేరారు. ఇక నియోజకవర్గంలో కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారంటూ దుయ్యబట్టారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని వెంకటరెడ్డి ప్రజలను కోరారు. పోయినసారి ఏదో దత్తత తీసుకుంటానని చెప్పి నాకు అది లేదు ఇది లేదని చెప్పి యాక్షన్ చేసి గెలిచిన తప్ప ఏ ఒక్క ఇల్లు కట్టేది లేదు ఏం లేదు. మన కాలంలో చేసిన ట్రాన్స్ఫార్మర్లు కానీ సబ్స్టేషన్లు కానీ కాలువలు కానీ ఈరోజు ఎక్కడ చూసినా మనం చేసే అభివృద్ధి కనిపిస్తుంది. నువ్వు రైతు బంధుని మోసపోకండి. ఇలా అవుటర్ రింగ్ రోడ్ అమ్మిండు, వైన్ షాపులు నవంబర్లో పెట్టి టెండర్లు ఇప్పుడే పెట్టి 7000 కోట్లు సంపాదించిండు. ఇలా హైదరాబాద్లో భూములు అమ్మిండు, ఆ పైసలు వేస్తున్నాడు అకౌంట్లల్లో. ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ ఆయన సంపాదించుకున్న పైసలు ఇస్తారు రేపటికెళ్ళి.